హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఈ పంచాయతీ ఎన్నికలు దాదాపు వైఎస్ఆర్సిపి మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యధిక స్థానాలని కైవసం చేసుకోబోతున్నారని ఎస్సీసీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందో లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారో తెలియదు కానీ మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ పంచాయతీలు ఏకగ్రీవం కాకూడదని ఈ పంచాయతీల్లో పోటీ జరగాలని ఆయన మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఆయన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ విధంగా ఏకీగ్రీవాలు జరగకూడదు పోటీ ఉండాలి ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఎప్పుడు కూడా గ్రామాల్లో కక్షలు కార్యపారణాలు ఉండకూడదనేసి గ్రామ అభివృద్ధి జరగాలనేసి గత అనేక దశాబ్దాలుగా అధికారంలో ఎన్నో పార్టీలు ఉంటాయి వస్తుంటాయి పోతుంటాయి కానీ గ్రామాల్లో అందరూ కూడా కలిసి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనేసి దానికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలు కావచ్చు కేంద్రం నుంచి నిధులు ఎక్కువ అని వీళ్ళందరూ కూడా ఏకగ్రీవాలు చేసుకోవడం అనేది ఆనవాయితగా వస్తుంది రెండవది గ్రామాల్లో కక్షలు కూడా లేకుండా పోతాయి అందరూ కూడా కలిసి హ్యాపీగా ఉంటారు అనేసి ఈ ఏకగ్రీవాలని గతంలో ప్రోత్సహించేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం నిమ్మగడ్డ గారు దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆయన తెలుసు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి పోటీలో నిలబడేటువంటి అర్హత కూడా లేదని పోటీకి రావడానికి కూడా ముందుకు రావడం లేదు కాబట్టి ఏ విధంగా అయినా సరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము ఎలాగైనా సరే వాళ్ళని పోటీలో నిలపాలని ఆయన తాపత్రయపడుతున్నట్టున్నాడు ఇది ఎంతవరకు కరెక్టు మరి మీ ఉద్దేశం గ్రామాలు అభివృద్ధి చెందకూడదనేసి గ్రామాలు ప్రశాంతంగా ఉండకూడదు అనేసి గ్రామాలు కక్షలు కార్యపరణాలతో ఉండాలనేసి గ్రామాల్లో మీరు హింసను ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తుంది కానీ ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నట్టు కానీ లేదా రాజ్యాంగాన్ని కాపాడుతున్నట్టు కానీ ఎక్కడ కూడా కనిపించలేదు మీరు తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉంటే ఆ పార్టీలో మీరు తొందరలో రిటైర్ అయిపోతున్నారు మార్చి ముప్పై ఒకటికి ఆ తర్వాత ఆ పార్టీలు కండవా కప్పుకోండి ఆ పార్టీలో ఏదైనా మీరు బాధ్యతలు తీసుకొని ఆ పార్టీని నడిపించండి ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ పతనం అయిపోయింది రేపు మాపో అది సమాధి కాబోతున్న పార్టీ కాబట్టి ఆ పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి వయసు మిగిరిపోయింది వాళ్ళు తనయుడు లోకేష్ బాబు గారు ఆ పార్టీ నడిపి పరిస్థితులు లేడు ప్రజల్లో అంతకంటే దాని మీద లేదు కాబట్టి ఆ పార్టీని మీరు నడిపించాలి ఆ పార్టీని కాపాడాలనే తాపత్రయం ఉంటే ఆ పార్టీకి మీరు ఏదైతే మీరు గతంలో మీకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీకు మంచి పదవులు ఇచ్చాడు దానికి మీరు రుణం తీర్చుకోవాలి ఆ కృతజ్ఞతగా పనిచేయాలనుకుంటే మీరు ఆ పార్టీలో మార్చి ముప్పై ఒకటి తర్వాత జాయిన్ అయ్యి ఆ పార్టీకి సేవలు అందించండి అంతేకాని ఈ ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి ప మన రాజ్యాంగాన్ని మీరు కాలరాయొద్దని కోరుకుంటున్నాం అయా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు గతంలో ఎంతోమంది ఎన్నికల అధికారులు ఉన్నారు ఎంతోమంది వచ్చారు ఎంతోమంది వెళ్ళారు కానీ ఈ విధంగా ఎవరు ఏ ఎన్నికల అధికారి కూడా ఇలా చేయలేదు మీరు దయచేసి ఇది గమనించండి ఇది మీకు మంచిది కాదు మీరు ఈ విధంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి గ్రామాల మధ్య మీరు చిచ్చుపెట్టి గ్రామాలని మీరు ఈ విధంగా చేయాలనుకోవడం మంచి పద్ధతి కాదు దయచేసి మీరు ఇలాంటివి ఇంక మీదటైనా మానుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ